ఈ వీడియోలో నేను మీకు ఐస్ క్యూబ్స్ తో కలిగే ప్రయోజనాల గురించి చెప్పబోతున్నాను. ఐస్ క్యూబ్స్ గురించి తెలియని వారంటూ ఉండరు, అయితే ఇవి చేసే ప్రయోజనాలు పెద్దగా ఎవరికి తెలియవు. ఇవి కేవలం జ్యూసుల్లోనే కాదు, ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి మనకి. అందులో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ మరియు పనికొచ్చే విషయాల గురించి చెప్పబోతున్నాను. ఎండాకాలంలో చల్లదనం కోసం తపించని వారుండరు. ఎండ వేడి వల్ల శరీరం ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. ఇక ముఖ చర్మం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖం ఎండకు పాలిపోయినట్లుగా ఉంటుంది. దీనికి ఎన్నో పరిష్కారాలున్నా ఐస్ క్యూబ్స్ చేసే సాయం అంతా ఇంత కాదు. ఐస్ క్యూబ్స్ జ్యూసుల్లోనే కాదు, ముఖ మర్దనకు ఎంతో సాయం చేస్తుంది. 5 నిమిషాల పాటు వీటిని ముఖంపై అటు ఇటు రుద్దడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిని ఎవరో కాదండి, చర్మ నిపుణులే చెబుతున్నారు. మీరు ఒకసారి ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే కనుక వీటి యొక్క ప్రయోజనం మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ అందమైన తేజస్సును కోరుకుంటారు. ఐస్ మసాజ్తోనే అది సాధ్యమవుతుంది. ఫ్యాషన్ నిపుణులైతే ఇదే చెప్తున్నారు. ఎలాగంటారంటే, ఇది రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, దీంతో ముఖం తాజాగా అందంగా మారుతుంది. ఇక పురాతన కాలం నుంచే ఇలాంటి విధానాన్ని పాటించేవారు. ముఖంపై ఏదైనా నైట్ క్రీమ్ కానీ ఇంకేదైనా రాసుకున్నప్పుడు దానిపై ఐస్ క్యూబ్తో రుద్ది చూడండి. ఇది ఆ క్రీమ్ని ముఖరంధ్రాల లోపలికి చొచ్చుకుపోయేలా చేసి ముఖానికి అదనపు అందాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది. ప్రతిరోజు కళ్ళ కింద వీటితో మసాజ్ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మార్పు గమనించవచ్చు. కొన్ని గులాబీ రేకుల్ని నీళ్ళలో మరిగించి వాటికి కాస్త కలబంద రసాన్ని చేర్చాలి. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్యూబ్గా చేసుకోవాలి. వీటితో కళ్ళ కింద రుద్దుతూ ఉంటే ఫలితం అద్భుతంగా కనిపిస్తుంది. ఐస్ క్యూబ్స్ చేసే మరో మహత్తరమైన పని మొటిమల్ని అదుపులో ఉంచడం. ముఖ చర్మంలో చిన్న చిన్న రంధ్రాలుంటాయి, వీటి ద్వారా చర్మం నుంచి జిడ్డు మురికి బయటకు వస్తాయి. మురికి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రంధ్రాలు పూడిగిపోయి మొటిమలుగా ఏర్పడుతుంటాయి. తరచూ వీటితో ముఖానికి మర్దన చేయడం వల్ల అనవసర జిడ్డు మురికి వదిలిపోతాయి. దీంతో అప్పటి నుంచి మొటిమల బాధ తప్పుతుందన్నమాట. కళ్ళ కింద ముఖం పాలిపోయినా ఇది చక్కటి పరిష్కారం అయితే చూపుతుంది. కళ్ళు బాగా అలసిపోయినప్పుడు కళ్ళ కింద ఉబ్బి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కళ్ళ కింద వలయాకారంలో ఐస్ క్యూబ్తో రుద్దడం వల్ల ఈ కళ్ళ కింద వాపు తగ్గి మునుపటిలాగా అవుతాయి. ముఖానికి పౌడర్ రాసే ముందు ఒకసారి ఐస్ క్యూబ్తో మర్దన చేసినట్లయితే అది ఎక్కువసేపు అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఇక పెదవులు పాలిపోయినట్లు పొడిబారిపోయినట్లు ఉంటున్నాయా? అయితే ఇది కూడా మీకోసమే. ఐస్ క్యూబ్లతో పెదవులపై తరచూ మర్దన చేయడం వల్ల అవి తిరిగి తాజాగా మారుతాయి. దాంతోపాటుగా తగినంత నీరు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐబ్రోస్ చేయించుకోవడం ఈ కాలం అమ్మాయిలు తరచూ చేసే పని. ముఖం ఎలా ఉన్నా ఐబ్రోస్ చేయించుకోవడం వల్ల ముఖానికి చక్కటి ఆకృతి అయితే వస్తుంది. అయితే ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. అయితే కనుబొమ్మలు తీయించిన వెంటనే ఐస్తో రుద్దడం వల్ల అక్కడి కలిగే మంట నుంచి ఉపశమనమైతే మీరు ఇన్స్టెంట్గా అయితే పొందడం జరుగుతుంది. మీరు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలి కానీ ఎక్కువ సమయం అయితే లేదు, అలాంటప్పుడు ఏం చేయాలని బాధపడినక్కర్లేదు. 2 నిమిషాల పాటు ఐస్ క్యూబ్లతో ముఖంపై మర్దన చేయండి. ఇది సహజ సిద్ధ మేకప్లా పనిచేస్తుంది, ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది, లోపల నుంచి ముఖానికి కాంతిని మరియు అందాన్ని తెచ్చిపెడుతుంది. సో ఐస్ క్యూబ్స్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, దాని రిజల్ట్ని చూడండి. ఆ తర్వాత మీకు వర్కౌట్ అయినట్లయితేనే ప్రయత్నించి ప్రతిసారి కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి.